జగన్ భుజంపై తుపాకీ పెట్టి బీజేపీ టార్గెట్ గా చంద్రబాబు రాజకీయాలు పైకి కనిపించేంతగా లోపల ఉండవు బయట తిడుతున్నాడని శత్రువు అనలేం మౌనంగా ఉన్నాడని మిత్రుడు అని భావించలేం ఎప్పటికీ ఏది అవసరమో దానికి తగినట్లుగానే రాజకీయం కూడా నడుస్తూ ఉంటుంది ముఖ్యంగా పెద్ద స్థాయిలో రాజకీయం పూర్తిగా అర్థమై కానట్లుగానే ఉంటుంది పార్టీలు వ్యక్తులు ఇవన్నీ సెకండరీ రాజకీయమే మొదటి స్థానంలో ఉంటుంది ఎప్పుడు విషయానికి వస్తే ఏపీలో జగన్ సర్కార్ ఏర్పడ్డాక బీజేపీ మిత్రస్థానం నుంచి శత్రువుగా మారిందని అనుకుంటున్నారు అయితే ఇది ఏపీలోని కొంతమంది నాయకుల వరకే పరిమితం కేంద్రంలోని బీజేపీతో జగన్ సంబంధాలు అలాగే ఉన్నాయి జగన్కి మోదీ షాలకు ఒకే ఒక్క విషయంలో ఉమ్మడి అజెండా ఉంది అదే టీడీపీ చంద్రబాబు నాయుడు కేంద్రంలో ఆ ఇద్దరు ఇప్పటికీ కూడా చంద్రబాబు అంటే మండిపడుతున్నారు అదే జగన్ని వారికి దగ్గరగా చేస్తోంది ఇక బీజేపీ అనేది ఒక మహాసముద్రం అందులో సుజనా చౌదరి లాంటి వారు ఉన్నా పెద్దగా ప్రభావితం చేసే స్థితిలో ఎప్పుడూ ఉండరు కేంద్రంలో మంత్రులుగా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుగా ఉన్నవారికి సైతం మోదీ చాలా వ్యూహాలు తెలియవు వారు ఒక డిసిషన్ తీసుకుని అమలు చేశాక కానీ మిగిలిన వారికి అదేంటో అర్థం కాదు అలా బీజేపీని ఆ ఇద్దరూ నడిపిస్తున్నారు ఈ నేపథ్యంలో నలుగురు ఎంపీలను పంపించి బీజేపీని మేనేజ్ చేస్తున్నారని టీడీపీ పొంగిపోతే అంతకంటే వేరితనం కూడా ఉండదు బీజేపీలో నిన్న కాక మొన్న జాయిన్ అయిన ఈ ఎంపీలు ఏం చేయలేరన్నది కూడా వాస్తవం ఇక జగన్ ముఖ్యమంత్రి ఆయన అధికారంలో ఉన్నారు పైగా బీజేపీకి అనధికార మిత్రుడు కేంద్రంలో బీజేపీ కీలకమైన బిల్లులకు అవసరం పడినప్పుడల్లా జగన్ సాయం చేస్తూనే ఉన్నారు తమకు ఇన్ని రాష్ట్రాల్లో అధికారం ఉందని చెప్పుకునే బీజేపీకి బీహార్లో నితీష్ ఎలాగో ఏపీలో జగన్ కూడా అలాగే ఆ మాటకు వస్తే ఒడిషా సీఎం నవీన్ కూడా బీజేపీకి మిత్రుడే ఈ సమీకరణలు అర్థమయ్యాక జగన్ ని సుజనా చౌదరిలు మరొకరు ఏదో చేస్తారని చేయిస్తారని అనుకుంటే పొరపాటే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాటలను బట్టి చూస్తే బీజేపీకి ఎవరు శత్రువులో అర్థమైపోతారు ఆయన చంద్రబాబునే టార్గెట్ చేసి తిట్టిపోశారు ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును మళ్లీ పీఠం ఎక్కించేలా బీజేపీ రాజకీయ విధానాలు ఉండవన్నది కూడా అందరికీ తెలిసిందే ఇక అమరావతి రాజధాని మార్పు కానీ పోలవరం అవినీతి కానీ బయటకు తీయాలన్నదే మోదీ చాలా ప్రధాన ఉద్దేశం ఆ విధంగా చంద్రబాబుని టార్గెట్ చేసి కార్నర్ చేయాలన్నది కూడా వారి ఎత్తుగడ అయితే తమ చేతికి మట్టి అంటించుకోకుండా వారు జగన్ ద్వారా ఈ పనిని జరిపిస్తున్నారన్నది కొందరి బీజేపీ నేతల అభిప్రాయం ఆ మాటలనే వైసీపీ ఎంపీ వి విజయసాయిరెడ్డి అంటే బీజేపీలో కొత్త పూజారులకు కోపం వచ్చింది ముందే చెప్పుకున్నట్లుగా బీజేపీలో పైన ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు తెలిసిన వారు ఇద్దరే ఇద్దరు వారే మోదీ షా ఇక జగన్ సైతం కేంద్రం చెప్పినట్లుగా కొన్ని విషయాలు చేస్తున్నారని అంటారు ఆయనకు ఏపీలో చంద్రబాబు కనిపించకూడదు అదే అజెండాతోనే ఇప్పుడు కథ సాగుతోంది అందులో పోలవరాలు అమరావతులు అవన్నీ కూడా అలా కళ్లకు కనిపించే చిత్రాలు అసలు కథ తెర వెనకాల సాగుతోంది జనానికి రాజకీయ పార్టీలకు కూడా బయట కనిపించేది జగన్ ఆయన భుజాన తుపాకీ పెట్టి పేల్చాలనుకునేది మాత్రం బీజేపీ ఈ రాజకీయ క్రీడలో లాభం ఎవరికి అంటే ఇప్పుడే సమాధానం చెప్పలేం